வெல்கம் டு நமஸே தெலங்கானா మానవ శరీరంలోకి ఆహారంతో పాటే ఐదు విషపూరిత రసాయనాలు ప్రవేశిస్తున్నాయని ప్రముఖ వ్యవసాయ సంబంధ వ్యాపారవేత్త ఆశుతోష్ గార్గ అన్నారు హైదరాబాద్లో బయో అగ్రి ఇన్పుట్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ నిర్వహించిన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు ఆహార కొరతపై హెచ్చరికలు జారీ చేశారు మనిషి ప్రతిరోజు ఐదు గ్రాముల మైక్రోప్లాస్టిక్ ను తెలియకుండానే తింటున్నాడని తెలిపారు రెండు వందల నాటికి దేశ జనాభా ఒకటి పాయింట్ ఏడు బిలియన్లకు చేరుకుంటుందని దీంతో ఆ ఆహార కొరతను తీర్చేందుకు ప్రస్తుతం ఉన్న ఒకటి పాయింట్ ఆరు ఆరు శాతం వ్యవసాయ ఉత్పాదకత వృద్దిని ఒకటి పాయింట్ ఏడు ఐదు శాతానికి పెంచాల్సిన అవసరం ఉందని వివరించారు రెండు వందల నలభై నాటికి దేశంలో దాదాపు డెబ్బై తొమ్మిది కోట్ల మంది ప్రజలు ఆహార కొరతను ఎదుర్కొంటారని తెలిపారు